ఇక్కడ చూడండి, ఇంకా ఎక్కువ చనిపోయినాయి ఇక్కడ చేపలు చూడండి. వామిటింగ్ వచ్చేవాళ్ళు కానీ ఇక్కడ కానీ వస్తే అంతే, కళ్ళదిరి ఇక్కడే పడిపోతారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి మన హిందూపూర్లో సూరప్ప కట్ కింద సూరప్ప చెరువు దగ్గర ఉన్నాము. ఇక్కడ సూరప్ప చెరువు దగ్గర అయితే కుప్పలు కుప్పలుగా ఎక్కడ చూసినా చూడండి, బ్యాక్ సైడ్ మనం చూస్తున్నాం కదా, ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా ఇక్కడ చేపలు చనిపోయినాయి. ఎందుకు ఇలా జరిగిందనేది మనం ఈ వీడియోలో చూద్దాం రండి. ఇదే సూరప్ప కట్ట, నంది సర్కిల్ నుండి చిన్ మార్కెట్కి వెళ్ళే రోడ్డు ఇది. ఇప్పుడు మనం ఈ కట్ట లోపల మధ్య చెరువులో చేపలు చనిపోయినాయి చూద్దాం రండి. మనం ఇప్పుడు చూడండి, చేపలు కుప్పలు కుప్పలుగా పడిపోయినాయి. ఇక్కడ చూడండి, బ్యాడ్ స్మెల్ వస్తున్నాయి. దాదాపు ఇక్కడ ఒక 2 లారీల దాకా ఇక్కడ చేపలు చనిపోయి ఉంటాయని ఇక్కడ చెప్తున్నారు, అంచనా వేస్తున్నారు. చూడండి, మొత్తం అన్నీ తేలినాయి, పైకన్నీ తేలినాయి చూసుకోవచ్చు. చూడండి, చుట్టూ ఇక్కడ మొత్తం అంతా చేపలే. ఇక్కడ అక్కడ లాస్ట్కి మొత్తం అంతా ఇక్కడ అంతా ఎక్కడ చూసినా పైకే కనిపిస్తున్నాయి. ఆ మధ్య భాగంలో చూడండి ఒకసారి, అక్కడికి వెళ్దాం రండి. అక్కడికి వెళ్తే ఇంకా కుప్పలు తెప్పలుగా ఉన్నాయి చేపలు. అయితే ఏదన్నా రసాయనాలు ఏదో విష పదార్థాలు ఏవో కలిసి ఉంటాయి, అందుకే ఇక్కడ చేపలనేవి చేపలు చనిపోయినాయి ఇక్కడ భారీగా. ఇక్కడ చూడండి, ఇక్కడ అంతా మొత్తం అంతా మట్టితో కప్పేసినారు. చేపలు ఎక్కువైపోయి ఇక్కడ బయట ఇక్కడ ఉన్న ప్రాంతాలకి ఎక్కువ స్మెల్ అనేది రావడం మట్టి కప్పేసినారు చూసుకోవచ్చు మనము. ఇక్కడ తర్వాత అక్కడ అక్కడ ఇలా 3-4 చోట్ల ఇక్కడ మట్టి అనేది వేసేసినారు చేపలు బయటికి తీసి చూస్తున్నాము ఇక్కడ మనము. ఇక్కడ చూడండి, ఇంకా ఎక్కువ చనిపోయినాయి ఇక్కడ చేపలు. చూడండి, మొత్తం అంతా చేపలే, ఎక్కడ చూసినా చేపలే ఉన్నాయి. చూడండి, పైకన్నీ తేలుతున్నాయి. ఇక్కడ నుండి ఆ లాస్ట్ వరకు చుట్టూ చేపలే. ఇది చెరువు మధ్యలో, ఇది చెరువు మధ్యలో ఉండేది. ఇక్కడ నుంచి వెంకటరామస్వామి గుడి, అంబేద్కర్ నగర్, గాంధీ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ వరకు, చర్చ్ దగ్గర వరకు వస్తాను సార్. ఈ స్మెల్? అవును సార్. ఓకే ఓకే. నైట్ అంతా నిద్ర లేదు సార్. అవునా? అంటే ఇక్కడ మా చిల్మయ స్కూల్ దగ్గర ఇల్లు, ఇక్కడ చెరువులో నుంచి ఏమైనా వాసన వస్తుందేమో ఇప్పుడు వస్తుంది సార్. అవునా? మాకెవరో చెప్పారు ఇక్కడ ఒక 2 లారీల దాకా ఇక్కడ చేపలు చనిపోయినాయి, ఒకసారి చూడండి అని. అందుకే సార్, అందుకనే డౌట్ వచ్చి అడిగిన. ఏంటి గురించి చనిపోయినా అని తెలియదు సార్. అవునా? ఓకే ఓకే. మున్సిపల్ వాళ్ళకి ఏమైనా కంప్లైంట్ ఇచ్చింటారా? ఇంకా లేదు సార్. అవునా? మీరు అంటే కౌన్సిలర్ పిలుచుకొని వచ్చి ఈరోజు ఏమన్నా అయ్యొచ్చు. అవునా? ఓకే ఓకే. ఇంకా మున్సిపాలిటీ వాళ్ళకి తెలియదు సార్. అవునా? మున్సిపాలిటీ వరకు వస్తుంది సార్. ఈ వాసన నుంచి గమనించి ఉంటారు. ఏమిటి నీకు వస్తుంది ఎక్కడ నీకు అని? గవర్నమెంట్ హాస్పిటల్ వరకు పోతాను సార్. గవర్నమెంట్ హాస్పిటల్ వరకు పోతాను. ఇక్కడ పరిగి రోడ్డు వరకు, మోతుకుపల్ వరకు వస్తాను స్మెల్ ఇదే నైట్ నుంచి, నిన్న సాయంత్రం నుంచి. ఏదో కాలువలు అనుకుంటారు అంతా. స్కూల్ ఇప్పుడు పొద్దున్నే రామతురం బయట పోయేదావిడ చూసి ఇక్కడ చెరువులో నుంచి వచ్చింది స్మెల్. ఏందన్న విషయం ఏమైనా కలిసి ఉంటుందా ఏమన్నా? ఏమో సార్ తెలియదు. ఇక్కడ అంతా మన మట్టి, ఈ మట్టి వేసింది అది, ఇక్కడ చేపల పైన మట్టి వేసినారు. ఈ మట్టి అంతా వేసినారు కాబట్టి కొద్దిగా వాసకు స్మెల్ తగ్గినట్లుంది. ఇప్పుడు పొద్దున్నే వేసినట్లున్నారు. ఇక్కడ జేసీపీతో మొత్తం అంతా మట్టి వేసినారు మనం చూసుకోవచ్చు. ఇది దాదాపు ఆల్మోస్ట్ ఒక 3-4 కిలోమీటర్ల వరకు ఇక్కడ స్మెల్ అనేది వస్తుంది, ఇక్కడ ఈ బ్యాడ్ స్మెల్. చాలామంది అందరూ వచ్చి విజిట్ చేస్తున్నారు, చేపలు ఎందుకు చనిపోయినాయి, ఎందుకు స్మెల్ వస్తున్నాయి అనేది. చూడండి, అంత పైకి అన్నీ చెరువులో పోతూ ఉన్నాయి చేపలు. మనం ఇంకొద్దిగా ముందుకు వెళ్దాము, ఇంకా ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ సూరప్ప కట్ట కింద చెరువులో అన్నీ ఒడ్డుకొచ్చేసినాయి ఇక్కడ కూడా. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్మోస్ట్ సగభాగంలో ఉన్నాము. అక్కడ మొత్తం మీ వీళ్ళందరికీ బ్యాడ్ స్మెల్. ఇక్కడ వచ్చేసి రైల్వే స్టేషన్ వరకు, రైల్వే స్టేషను, వీవార్స్ కాలనీ వరకు స్మెల్ అనేది వస్తుంది, బ్యాడ్ స్మెల్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ అంబేద్కర్ నగరు, చిన్ మార్కెట్టు, ఎన్టీఆర్ సర్కిల్ వరకు ఇక్కడ స్మెల్ అనేది భారీగా వస్తుందంట.
ఇదే సూరప్ కట్ట. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదే సూరప్ కట్ట. సూరప్ కట్ట మధ్యలో నీళ్ళున్నాయి కదా, ఈ నీళ్ళుండే ప్లేస్లోనే చేపలు అనేవి చనిపోయినది. ఆల్మోస్ట్ 2 లారీస్ 2 లారీలకు అవుతాయంటే చేపలు. ఆ లాస్ట్కి తర్వాత అక్కడ రహమద్పూర్ సర్కిల్ సైడ్ అయితే చాలా ఎక్కువగా ఇక్కడ చేపలు చనిపోయినాయి. ఎలా ఉన్నారో కానీ తెలియదు, కానీ ఇక్కడ స్మెల్కి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇదంతా కొద్ది వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేస్తే ప్రజలకు కొద్దిగా స్మెల్ అనేది తగ్గుతుంది. మాస్క్ తీసే పరిస్థితుల్లో లేము ఇక్కడ, అంత స్మెల్ వస్తుంది. మాస్క్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను మీకు, ఇక్కడ పరిస్థితిని చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనము లాస్ట్కి వెళ్ళిపోదాం, ఇంకొద్దిగా ముందుకు వెళ్ళిపోతే ఇంకొద్దిగా ముందుకు వెళ్దాం, అదే ఎండ్. అక్కడ అక్కడే పరిస్థితి ఏ విధంగా ఉందో మనము చూద్దాం ఒకసారి. ఆ మధ్యలో అయితే కొద్దిగా తక్కువగా ఉంది స్మెల్. ఈ లాస్ట్లోనా ఫస్ట్లోనా అయితే చాలా ఎక్కువగా ఉంది, దారుణంగా ఉంది ఇక్కడ పరిస్థితి. మనం కట్ ఇక్కడ చెరువులో ఈ లాస్ట్లో చివరిలో ఉన్నాము, చూసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ చేపలు కుప్పలు కుప్పలుగా బయటకు వచ్చినాయి కాబట్టి ఒకే చోట వేసి ఇక్కడ అంత మట్ట అంతా కప్పేసినారు చూడవచ్చు మనము. వెరీ బ్యాడ్ బ్యాడ్ స్మెల్ వస్తాను చూడండి. ఇవన్నీ చనిపోయిన చేపలు ఇక్కడ చూడండి. ఇక్కడ చేపలు అనేవి కనిపిస్తున్నాయి చూడండి. వెరీ స్మెల్ అండి స్మెల్, చాలా. ఒక్క 2 నిమిషాలు కూడా ఇక్కడ నిలబడుకునే పరిస్థితులు లేము, అలాంటి స్మెల్ వస్తుంది ఇక్కడ. ఇక్కడ అయితే మరీ దారుణంగా ఉంది చూడండి, భారీగా స్మెల్ వస్తుంది. పాపము ఎలా ఉన్నారో ఏమో తెలియదు ఇక్కడ. ఆ లాస్ట్ వరకు ఉన్నాయి చేపలు, ఆ లాస్ట్ అయితే ఇంకా ఎక్కువగా కనిపిస్తున్నాయి చూడండి. ఎంత తొందరలో క్లీన్ చేస్తే అంత మేలు. ఇక్కడంతా మట్టేసి కప్పేసినారు. ఆల్మోస్ట్ ఒక 60-70% వరకు ఇక్కడ చేపలకి చేపలపైన మట్ట అనేది వేసినారు. ఇదే టోటల్ వ్యూ ఇక్కడ చేపలది, చనిపోయిన లొకేషన్ ఇది సూరప్ చెరువులో. ఇక్కడైతే నిల్చుకునే పరిస్థితుల్లో లేము, అలాంటి స్మెల్ ఇక్కడ వస్తుంది ఇక్కడ సూరప్ కట్ కింద. ఇది ఎంత తొందరలో క్లీన్ చేస్తే పాపం ప్రజలకి చాలా ఈ స్మెల్ నుండి విమోచనం కలుగుతుంది. ఘోరంగా వస్తుంది వాసన అయితే. ఇక్కడ ఇక్కడ స్కూల్ పిల్లలు ఉంటారు కదా, అంతా ఇక్కడ వచ్చి గ్రౌండ్లోకి వస్తా ఉంటారు, పోతా ఉంటారు. ఇది సూరప్ కట్ కింద చెరువు, టోటల్ చెరువు. టోటల్ చెరువులో మధ్యలో నీళ్ళున్న నీళ్ళుండే చోటే ఒక 2 చేపలు అనేవి కుప్పలు కుప్పలుగా పడిపోయినాయి. ఆ పడిపోయిన చేపల్ని ఒడ్డుకు లాగినారు, లాగి జేసీపీతో మట్టి అనేది కప్పినారు. మనము గమనించవచ్చు వీడియోలో వామిటింగ్ వచ్చేవాళ్ళు కానీ ఇక్కడ కానీ వస్తే అంతే, కళ్ళదిరి ఇక్కడే పడిపోతారు. అంత స్మెల్ వస్తుంది, భారీగా వస్తుంది ఇక్కడ స్మెల్ మాత్రము. చాలా దారుణంగా ఉంది ఇక్కడ పరిస్థితి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు ధన్యవాదాలు.